హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. అంటే ఈరోజు వీడియో ఇది అబ్బాయిలకి బాగా యూజ్ అవుతుందన్నమాట. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ కూడా చేయండి. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో ఎవరు నెగిటివ్గా తీసుకోకండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది నా ఛానల్ని. సో ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. టాపిక్ ఏంటంటే, మామూలుగా జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు ఎక్కువ ఆంటీలను ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఆంటీలు కూడా అబ్బాయిలను ఇష్టపడుతూ ఉన్నారు, కానీ ఈ మధ్య అది బాగా ఎక్కువైపోయింది. ఆ అబ్బాయిలు ఆంటీలని అంటే ఎలా పడేయాలి, వాళ్ళతో ఎలా కొంచెం రొమాంటిక్గా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా కలవాలి అని ఇలా చాలామంది, అంటే ఇంతకుముందుకు నాకు ఒక 2 కమెంట్స్ వచ్చాయన్నమాట ఓల్డ్ వీడియోస్ కింద. సో నేను ఎన్నిరోజులు చేద్దాం అనుకొని చేయట్లేదు. సో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంటే యూజ్ అవుతుంది కదా, అడిగారు కదా అని ఇంకా నేను కూడా చేస్తున్నాను. ఎలా పడేయాలి, పడేస్తే ఆంటీనితో ఎలా మాట్లాడాలి, ఫిజికల్గా వాళ్ళని ఎలా కలవాలి అని ఇలా అబ్బాయిలు చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడడం పడేయడం రాకుండా ఇంకా వాళ్ళని చూసి సైలెంట్ అయిపోతూ ఉంటారు. అసలు ఆంటీలని అబ్బాయిలు ఎందుకు పడేస్తారు, వాళ్ళు ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది నేను ఈరోజు చెప్తాను. మామూలుగా అబ్బాయిలు ఆంటీలని పడేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, అలాగే ఇంటర్ కోర్స్లోనూ ఫిజికల్ రిలేషన్లో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉండదు. వాళ్ళని ఒకవేళ పడేసినా కూడా వాళ్ళకి, అంటే అబ్బాయికి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఫస్ట్ టైం అబ్బాయి అయితే తనకు కూడా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కలవాలన్నా, తనతో మనకి ఏదైనా చేయాలన్నా కూడా తనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి అమ్మాయిని పడేయడానికంటే ముందుగా ఆంటీని పడేయడానికి ట్రై చేస్తారు. ఆంటీకి అయితే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ అబ్బాయికి తెలియకపోయినా ఆంటీ దగ్గర ఎలా ఫిజికల్గా ఎలా కలవాలి, ఎలా రొమాన్స్ చేయాలి ఏంటి అనేది ఆంటీ అంటే తన ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి, తను చెప్తుంది కాబట్టి ఆంటీని పడేయడానికి చాలామంది అబ్బాయిలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మెయిన్ రీజన్ అయితే ఇదే, అంటే అబ్బాయిలు ఆంటీని పడేయడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. ఇంకోటి ఏంటంటే, ఆంటీలకి అయితే వాళ్ళకి హస్బెండ్ ఉంటాడు, వాళ్ళతో ఒకవేళ కలిసినా వాళ్ళు బయట చెప్పుకోవడానికి కూడా ఎక్కువ అంటే భయపడతారనమాట. నేను వేరే రిలేషన్లో ఉన్నాను, హస్బెండ్ కాకుండా వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నాను, ఇలా బయట చెప్పుకుంటే తన పరవే కదా పోతుంది, కాబట్టి తను కూడా బయట చెప్పుకోదు, తను తనతో రావడం కలవడం అలా వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ అబ్బాయిలు ఆంటీని అంటే తన్ని లైన్లో పడేయడానికి, తనతో కలవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే. ఇంకా ఎలా పడేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఎలా పడేయాలి అనే దానికంటే ముందు నేనైతే వాళ్ళు ఎప్పటికీ ఉంటారు, ఆంటీలు ఏమి ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. కాబట్టి ఫస్ట్ మీ స్టడీస్ని, మీ ఎడ్యుకేషన్ మీరు చూసుకోండి. ఆ తర్వాత మీరు బాగా జాబ్ తెచ్చుకొని బాగా సెటిల్ అయ్యాక కావాలనుకుంటే ఇలాంటివన్నీ ఆలోచించవచ్చు. నేను నాకు అడిగిన క్వశ్చన్ అడిగిన వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్, మీ లైఫ్ మీరు చూడండి, తర్వాత ఎవరిని ఎలా పడేయాలి, వాళ్ళతో ఎలా కలవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అనే తర్వాత ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరు నెగిటివ్గా తీసుకోకండి, పాజిటివ్గానే తీసుకోండి. ఓకేనా, నేను మంచి ఇన్ఫర్మేషన్ కోసమే చెప్పానన్నమాట. పడేసే తర్వాత ఇంకా అబ్బాయిలకి ఎక్కువ అదే ఆలోచన ఉంటుంది, వెళ్ళాలి, కలవాలి, మాట్లాడాలి అని ఇదే ఎక్కువ ఉంటుంది. ఒక మీరు బాగా చదువుకొని ఒక సెటిల్ జాబ్ వచ్చి తర్వాత కావాలనుకుంటే మీకు ఇలాంటివన్నీ ఆలోచించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అబ్బాయిలు ఆంటీలు కూడా అబ్బాయిల్ని పడేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు.
ఎందుకంటే అంటే వాళ్ళ హస్బెండ్తో బోర్ కొట్టిందని నేను చెప్పను, మామూలుగా ఇలా అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి. అంటే అబ్బాయిలు చూడగానే ఒక అదొక ఫీలింగ్ వస్తుందన్నమాట. అదేంటంటే హ్యాండ్సమ్గా ఉన్నాడు, బాగున్నాడు, తనతో మాట్లాడాలి, తనంతో తన చూడగానే వాళ్ళకు కూడా అదొక ఫీలింగ్ వస్తుందన్నమాట. సో వాళ్ళు కూడా అబ్బాయిని పడేయడానికి అదొక రీజన్ అన్నమాట. అది వాళ్ళకు కూడా అంటీ లాంటే వాళ్ళు ఏం పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు ముసలోళ్ళు ఏమి ఉండరు కదండి, 35 నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళే కదా ఆంటీలు అంటారు మామూలుగా. అదేం పెద్ద వయసు ఏం కాదు, వాళ్ళకు కూడా కోరికలు అనేవి ఉంటాయి. పెళ్ళైన మాత్రాన కోరికలు చంపుకునేయాలని ఏమి ఉండదు కదా. సో అదేనమాట ఈ వీడియో. ఇప్పటికైతే నేను ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.